దిస్ హ్యాపీ లైఫ్. సో మీరు ఇంతకుముందు చూసిన సినారియోస్ ఏంటంటే, నేను మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు కనిపించిన సినారియోస్ అన్నమాట. సో అవి మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి అలా షేర్ చేశాను. అక్కడ నాకు కొన్ని పీకాక్స్ కనిపించాయన్నమాట. సో అక్కడ మీరు లాస్ట్ క్లిప్స్లలో చూసిన బర్డ్స్ ఏంటంటే అవే పీకాక్స్. అదంతా ఓకే, కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? మేము వెళ్తున్నాము ఇన్ఆర్బిట్ మాల్కి. మన హైటెక్ సిటీలో ఉంది కదా, మైండ్ స్పేస్కి దగ్గరలో. సో అక్కడికి వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇట్స్ లైక్ ఏ గెట్ టుగెదర్ పార్టీ. సో మేము మా ఫ్రెండ్స్ అందరము కలుద్దాము అని ప్లాన్ వేసిన తర్వాత చాలా ప్లేసెస్ అనుకున్నాము, బట్ ఇదైతే మాకు అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఇన్ఆర్బిట్ మాల్లోని బార్బిక్యూకి వెళ్ళాము. ఇది వచ్చేసి మనకు థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. సో మన అందరికి ఆల్రెడీ తెలిసిందే, బార్బిక్యూ అంటే అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ స్పెషల్ వచ్చేసి కబాబ్స్ అనమాట. కబాబ్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. మనం అక్కడ బాగా ఎంజాయ్ చేసేది ఓన్లీ కబాబ్సే, బట్ మిగతా అంతా కూడా అంటే ఆ కబాబ్స్ అంతా తినేసిన తర్వాత మిగతా ఏవి అంతగా తినలేము మనము. అక్కడ వెరైటీస్ ఏమున్నాయో చూద్దామని చెప్పేసి ఇలా వెళ్ళాను. సో రైట్ సైడ్ వచ్చేసి నాన్ వెజ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెజ్ అండ్ మధ్యలో మనకు సలాడ్స్ అండ్ పాస్తా అండ్ దద్దోజనం ఉంది. దద్దోజనం మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ వాటర్ మెలన్తో డెకరేట్ చేశారు, నాకు అది చాలా బాగా నచ్చింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే, మనము బార్బిక్యూకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఏం తింటున్నామో గుర్తుంటుంది అండ్ లాస్ట్కి ఎండింగ్లో ఏం తిన్నామో గుర్తుంటుంది, బట్ మధ్యలో ఏం తింటామో అస్సలు గుర్తుండదు కదా. మీకు కూడా అలా అనిపించిందా? వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే కస్టమర్ సర్వీస్. అంటే వాళ్ళు కస్టమర్ సర్వీస్ అనేది చాలా బాగా ఇస్తారు అండ్ కేర్ తీసుకుంటారు, లైక్ మనం ఎలాంటి ఫుడ్ ఇష్టపడుతున్నాము, సో దట్ ఆ ఫుడ్లో మనకు ఒక 2-3 కైండ్ ఆఫ్ వెరైటీస్ కూడా వాళ్ళు మనకు తీసుకొచ్చి ఇస్తారనమాట. సో ఆ కేరింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ సో ఫుడ్ ఎలా ఉన్నా కూడా, లైక్ ఫుడ్ కొంచెము నచ్చినా నచ్చకపోయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మన పైన చూపించే కేరింగ్ అండ్ సర్వీస్కి మనము ఇంప్రెస్ అయిపోవాల్సిందే. ఐ థింక్ అదే వాళ్ళ బిజినెస్ సీక్రెట్ అనుకుంటాను. నేను బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాము. సో పాస్తాస్ ట్రై చేద్దామని చెప్పేసి పాస్తాస్ ట్రై చేశాను, బట్ అస్సలు బాగాలేదు. అండ్ పనీర్ మసాలా కూడా చాలా చప్పగా ఉండే, ఓన్లీ చికెన్ బటర్ మసాలా మాత్రమే బాగుండే. సో ఫైనల్గా నా ఫేవరెట్ డెజర్ట్స్తో ఎండ్ చేశాము. ఇంకా చాలా షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ మా ఫ్రెండ్స్ మాత్రం చాలా విసిగిపోయారు. సో చూసారు కదా, నేను వీడియో షూట్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ అలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సో ఫైనల్గా తినేసి బయట మాల్లో కొంచెం సేపు తిరుగుదామని అలా వచ్చాము. సో మేము బయటికి రాగానే మాకు అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కనిపించింది. అండ్ ఇంకో ఘనకార్యం ఏంటంటే, నేను నా మాస్క్ ఎక్కడో పోయింది నాది, సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి పర్చేస్ చేశాను కొత్తది. సో మనం మాస్క్ మర్చిపోయినా కూడా మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్లో అమ్ముతున్నారు అండ్ మాల్లో కూడా అక్కడక్కడ సేల్ చేస్తున్నారు అన్నమాట మాస్క్. వెనకాల మా కోతులు సెల్ఫీస్ దిగుతున్నాయి. ఇక్కడ ఇంకో సెక్షన్ ఉంది. ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉన్నాయన్నమాట, లైక్ బ్యాంగిల్ స్టోర్ అండ్ డెకరేటింగ్ ఐటమ్స్ అండ్ చాక్లెట్స్ అలాంటి స్టోర్స్ ఉన్నాయి. సో చూద్దామని చెప్పేసి వెళ్ళాము. యాక్చువల్లీ నేను షాప్స్ అన్నిటినీ కూడా వీడియో తీసాను క్లియర్గా, బట్ ఆ వీడియో కనిపించట్లేదు. మేబీ నేను ఆ వీడియో అసలు రికార్డ్ చేశానో లేదంటే అదే మిస్ప్లేస్ అయ్యిందో అసలు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నుంచి మనకు కేబుల్ బ్రిడ్జ్ చాలా దగ్గరే కాబట్టి అది కనిపించింది. సో అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం ఫొటోస్ అలా దిగాము. అండ్ అక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, లైక్ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా, అవి మాత్రం చాలా సూపర్బ్గా ఉన్నాయి. సో అలా మా డే ఎండ్ అయిపోయింది. మేము మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ మా మెమొరీస్ మొత్తం మేము అలా గుర్తు చేసుకున్నామన్నమాట. సో ఈ వీడియో అయితే ఇలా ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా హాయ్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ.